అంత లోపలే ఒక ఆయన క్లబ్ మూసేశారు. ఆయన ఇంటికి వచ్చాడు, ఎందుకు వచ్చారు తెలుసు? ఆదినారు అనేటువంటి వ్యక్తి ఆడ బెంగళూరులో సెలవులు అయిందని క్లబ్లు మూసారు, క్లబ్లు మూసారు. అందుకు ఆయన బీజేపీలో చేరినాడని చెప్పుకుంటే అది చెప్పుకొని బీజేపీలో ఎవరు చేరినాడు, ఎవరో లంటానే దగ్గర చేరినాడు, ఏదో అమిత్ షా దగ్గరలో లేదా మోడీ దగ్గరలో చేరింటే ఏదో అని అనుకుని ఉండొచ్చు. అది రికమెండేషన్తో పార్టీలో చేరినాడు. ఓకే, ఇవన్నీ కూడా మేమేం అనలేదు. ఆయన క్లబ్ మూసి ఆయన టైం పాస్ కాక ఇక్కడికి వచ్చినాడు. అది ఎంత దౌర్భాగ్యం అంటే ఇక్కడికి వచ్చినాక గమ్మున ఉండాలా లేదా పెద్ద తరహాగా అడ్వైస్ ఇవ్వాలా? అయ్యా, నేను కొత్తగా ఎమ్మెల్యేని, ఓ డాక్టర్ని, హాస్పిటల్ గురించి మాట్లాడాను, డ్రగ్స్ లేవని. హాస్పిటల్లో ఈ పొద్దు ఏమేమి డ్రగ్స్ ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఆయనకు డ్రగ్స్ గురించి తెలీదు. ఇదే నేను డాక్టర్ కాబట్టి ప్రతి డ్రగ్ ఏ డ్రగ్ ఏం అవసరమా ఎప్పుడు ఇవ్వాలా అనేది నేను చెప్తాను. ఆయనకు డ్రగ్స్ గురించి అంటే ఆయన తాగే మందు గురించి బాగా తెలుసు, అది మ్యాన్సునోసా బ్యాక్ పేపర్ అనేది. ఆ విధంగా మాట్లాడమా నాకండి. వీలుంటే ప్రజలకు సాయం చేయమనండి. ఇంకా ఆయన తాగే రోజు దాంట్లోనే అంత ఇంత 20 వేల 30 వేలు నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తాను, ఆయన చేయమనండి. ఇంకా డ్రగ్స్ లేని డ్రగ్స్ ఏమైనా హైయర్ ఎండ్ డ్రగ్స్ తెప్పించుకున్నాం. మనకి ఇక్కడ ఏమేమి డ్రగ్స్ కావాలనేది కూడా ఇక్కడ ఉంది. పారాసిటమాల్, డైక్లోవినాక్, యాంటీబయాటిక్ లేదా ర్యాంటాక్లు లేదా బీ కాంప్లెక్స్లు, మంచి యాంటీబయాటిక్, ఇన్పేషెంట్ యాంటీబయాటిక్ ఏంది, అవుట్ పేషెంట్ యాంటీబయాటిక్ ఏంది, ఈ రకంగా తెలుసుకోవాలి. ఈ పొద్దుడు ఇక్కడ డాక్టర్లు లేరు, అది మా దౌర్భాగ్యమా? గత ప్రభుత్వంలో చేసిన పాపం మేము ఎత్తిపోస్తున్నాము. ఏదో డాక్టర్లు ఎంతమంది ఉన్నారు? మొత్తం కలిసినా కూడా 7 మంది 8 మంది డాక్టర్లు ఉన్నారు. 7 మంది 8 మందిలో ఒక ఆయన పై పదవి వచ్చి ఆయన వెళ్ళిపోయినారు. ఆయన సీనియర్, ఆయన ప్రమోషన్ ఇల్లు ఆయన వెళ్ళిపోయినారు. ఒక ఆయన ఆఫ్లో ఉంటాడు, అంటే నిన్న డ్యూటీ చేస్తే ఈరోజు ఆఫ్లో ఉంటాడు. ఒక ఆయనకు జ్వరం వచ్చింది, దానికి ఆయన కూడా సహకరించాలా లేదా? నర్సులు ఈ పొద్దుగా గత ప్రభుత్వంలో నర్సుల్ని రిక్రూట్మెంట్ చేయలే. మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో నర్సుల్ని రిక్రూట్మెంట్ చేయలే. చేయని దానికి 150 రోజుల్లో మేము నర్సులు తీసుకోవాలంటే ఆయన నుంచి వస్తుంది. మా జగనన్న పైన మాట్లాడతాడు, ఆయనకు ఏం మాట్లాడతాడో బ్రహ్మ సిద్ధమయ్య. అయ్యా, వీలుంటే సాయం చేయి, లేదా వాడికి సాయం చేయి, లేదా నాలా కొత్తగా వచ్చినాడు నా పైన బురద వెళ్ళే బదులు సుధీరు ఇట చేయను. మేమేమో ఆయనతో వ్యాక్సిన్ చేసామా? ఆయనతో వ్యాక్సిన్ మేమేదో వ్యాక్సిన్ పోస్తా ఇస్తాను అంటున్నాడు. ఎంత వ్యాక్సిన్ చేస్తే రాము సుబ్బారెడ్డితోనే మాట్లాడాను, నాతో మాట్లాడాలి తప్ప చెప్పు, వింటాము. ఊరికి ఇలా అవినీతి బురదల్లే మాటలు మానుకోండి. ఈ పొద్దు హాస్పిటల్లో ఏ డ్రగ్స్ ఉందా, ఏ సిస్టమ్ ఉంది? కానీ నేను కూడా ఒప్పుకుంటా డాక్టర్ల కొరత ఉంది, నర్సుల కొరత ఉందని. డాక్టర్ల కొరత, నర్సు కొరత మనం మార్కెట్లో కొనకొచ్చుకుంటే వచ్చేది కాదు. డాక్టర్లు మార్కెట్లో పోయి కొనకొచ్చుకొని డాక్టర్లు తెచ్చుకుంటే అయితే నేను కూడా తెస్తాను. డాక్టర్లు చదువుకొని ఆయనకు ఇష్టపడి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయాలి. నేను చేశాను 10 ఏళ్ళు, నాకు ఇష్టం ఉంది కాబట్టి చేశాను. అలా డాక్టర్లు రావాలి, ఇక్కడ వేకెన్సీలు చూపించినప్పుడు కూడా దానికి ఇంటర్వ్యూలు జరగాలి. ఆయన 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయనకు సిస్టమ్ తెలియదా ఎలా డాక్టర్లను తీసుకోవాలనేది? ట్రస్ట్ వడ్డించినామన్నాడు. రోజుకు ఎన్ని సర్జరీలు జరుగుతున్నాయి? రోజు 2 సిజరీల్లో 3 సిజరీల్లో లేదా 3 నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి. కొన్ని అవయవాల కాలంలో ఒకరోజు రోజు జరిగిందకపోవచ్చు, దానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం. డాక్టర్ల పైన ఏమైనా ఎందుకు జరిగిందో ఏమి జరిగిందనే దాన్ని రీకాల్ చేసి చెప్తాము. అంతలోనే హాస్పిటల్ బ్రష్ పట్టింది, ఆయన విధంగా చేసే పనులన్నీ మేము చేస్తామా చెప్పండి. మేము ఎంతసేపు ఉన్నా ఇంప్రూవ్మెంట్ చేసేదానికి ఇదే మున్సిపాలిటీ, జమ్మనోడు మున్సిపాలిటీలో ఆయన చేసే రౌడీజం, గుండాయిజం, ఇదే హాస్పిటల్లో కూడా రౌడీజం చేశాడు. మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో చైర్మన్ ఎవరున్నారు ఏ హాస్పిటల్కి? ఆయన కొడుకు ఉన్నాడు, నా పేరు గలవాడే చెప్పుకునేదానికి నాకే మానం పోతుంది. ఏమైనా డాక్టర్ల గురించి ఒక్కటైనా తెలుసు ఆయన కొడుక్కి, ఎంతమంది డాక్టర్లు ఉన్నాడు, ఏ వ్యాధికి ఏ మందు వాడాలి, ఎవరైనా ఏమైనా వాడాలి. ఇప్పుడు కూడా నాతో ఒకటి ఉన్నారు, ఆంపిసిలిన్ లేదయ్యా, ఇన్పేషెంట్ వాళ్ళకే టాక్సిన్ ఇస్తున్నారు, అవుట్ పేషెంట్ వాళ్ళకి ఆంపిసిలిన్ ఇవ్వాలి, ఆంపిసిలిన్ స్టాక్ అయిపోయింది సార్, అది కూడా రాసంపించాము. పైనుంచి సెంట్రల్ డ్రగ్ నుంచి రావాలి, సెంట్రల్ డ్రగ్ నుంచి రావాలంటే స్టేట్ డ్రగ్ నుంచి రావాలి. కాబట్టి ఈ లేకపోతున్నా అంటే నేనేమన్నాను, ఓపీలో ఇన్పేషెంట్లో ఇచ్చే అంటే లోపల అడ్మిట్ అయినా వాళ్ళ టాక్సిన్ ఇచ్చేదే, ఈడ అవుట్ పేషెంట్లో కూడా ఇవ్వండి అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. ఆయనకి టాక్సిమ్ అనేది తెలియదు, ఆంబిసిన్ అనేది తెలియదు, ఆ మా చిల్లీ అనేది తెలీదు. ఆయన తెలిసింది ఎలా? ఆ వాటిల్లో కథ చెప్తాడు లేదా ఇంకా అవి చెప్తాడు, కార్డుల గురించి చెప్తాడు. మాట్లాడడానికి పెద్ద మనిషిగా పెద్దగా ఉండాలి, నన్ను ఎందుకు మాట్లాడిస్తారు ఇలాంటివి? నేను చేయాలనే నాలో ఆకృతి ఉంది కాబట్టి నేను కూడా చేయాలనే తపన నాకు కూడా ఉంది. పేదవాడికి నేను చేయాలి అనే దురంతరం అవుతారు. నిజంగా అయితే మన జమ్మలవాడు ప్రజలు వ్యాక్సిన్ వద్దు, వ్యాక్సిన్ కావాలన్నారు. నిజంగా ఆయనలో నిజాయితీ ఏమైనా ఉండింటే రమ్మ నా సుధీర్ రా, నన్ను పిలుచమని నేను ఆయన దేవుడికి పోయి ఏం అడ్వైజులు తీసుకోవాలో ఆయన దగ్గర తీసుకుంటా. అంత ధైర్యంగా నేనే చెప్తాను, ఆయన వ్యాక్సిన్ వద్దన్నాడు కదా దేవుడికి, సుధీర్ రా సుధీర్, నేను నీకు అడ్వైజ్ ఇవ్వాలని ఉన్నాను,
రా అని పిలుస్తాం. ఏం లేదు, పునరావాసం గురించి ఆర్ఎన్ఆర్ గురించి మాట్లాడతాడు. హాస్పిటల్ గురించా మీకు అందరికీ బాగా ఇచ్చారు, ఏమేమి డ్రగ్స్ ఉన్నాయి ఏమేమి లేవని. ఒకటి రెండు డ్రగ్స్ ఎప్పుడుకుండవు. ఇక్కడ చెప్తాను చూడే, ఏఆర్వి కుక్క కరిచే సూదులు సార్ అన్నీ ఉన్నాయి. నేను పర్సనల్గా చర్య తీసుకొని అన్ని డ్రగ్స్ తెప్పించాను. తెప్పించి కూడా 2 వారాలు అవుతుంది ఆయన మాట్లాడాలనుకుంటాయి. ఇంకోటి పునరావాసం గురించి జగనన్న గురించి మాట్లాడతారా? నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం ఖాళీ చేసింది ఖజానా. ఈ పొద్దు ఇన్ని పథకాలు చేస్తున్నాడు మా జగనన్న. అంత లేట్ అయింది, నీళ్ళేమో రావన్నాడు. ఆయన ఏమన్నాడు, మా 3 నెలల 100 రోజుల పాలనలోనే ఈ పొద్దు పెన్నా నది 8 రోజుల నుంచి పడుతుంది. ఇప్పుడు 50 రోజులు అయింది పెన్నా నది మరవటి. 50 రోజుల పైన పెన్నా నది పడుతుంది. ఆయన 15 ఏళ్ళ వల్ల ఒక్కరోజున పెన్నా నది పడిందే. ఆయన ఇంటి ముందు కూడా దేవుడికి నీళ్ళు వస్తున్నాయి. ఆయన 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 ద్వారా ఇసుక అంతా కూడా అమ్ముకునే ఇసుక అంతా కూడా పూడిపోయింది మా పుణ్యాన. అవన్నీ మానేసి ఊరికి మమ్మల్ని అంటాడు, అయ్యా ఇస్తాము ఆర్ఎన్ఆర్ది, ఇచ్చినాక పేదవాళ్ళని ఖాళీ చేయిస్తాము. వాళ్ళకు ప్లాట్ అలాట్మెంట్ కావాలి. ప్లాట్లు ఇవ్వకోకుండా ఎక్కడైనా ఖాళీ చేసే పాపాన ఉందా? పోయిన ప్రభుత్వంలో అదే కొండాపురం ప్రజలకు ఈ పొద్దు ప్లాట్లు ఇలా ఊరిగా 100 మంది ఉంటే ఒక 50 మందికి చెక్కులు ఇచ్చారు, ఒక 20 మందికి చెక్కులు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయిపోయినాయి. బౌన్స్ అయిన అమౌంట్ కూడా చెక్కులు ఇచ్చిన పాపన బౌన్స్ అయిన అమౌంట్ కూడా 10 లక్షల 34 30 కోట్ల అక్షరాల 10 కోట్ల 34 లక్షలు చెక్కులు బౌన్స్ అయినాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే చెక్కులు బౌన్స్ అయినాయి. వాళ్ళ పాపం ఎత్తుకుండేది, వాళ్ళు చేసిన పాపం ఇదిగా చెక్కులు ఇచ్చినారు. ప్లాట్లు ఆర్ఎన్ఆర్కి ఇవ్వాలి కదా, గత ప్రభుత్వంలో ప్లాట్లు ఇచ్చినారా? ఇలా ఈ పొద్దు మేము ఫ్లాట్లు ఇస్తున్నాము. ఎందుకంటే ఒకరి ఇల్లు ఖాళీ చేయించే లోపల మళ్ళీ వాళ్ళకి స్థలం చూపించాలి. పేదవాడు ఎక్కడికి పోతాడయ్యా? దుబ్బేస్తే ఇంట్లో నుంచి బయటికి చెప్పించాలని దుబ్బేస్తే పేదవాడికి న్యాయమా? అవి కూడా తెలియదు రాజకీయ నాయకుడు. ఆయన మంత్రి ప్రేమ చెడిపోయింది. ఇంకా ఏమని అంటే మా జగన్ అంటాడు, నిజంగా 150 రోజులలో ఏ లీడరే ఏమైనా చేయగలుగుతాడయ్యా? 6 నెలలో సంవత్సరం జరిగితే మా గవర్నమెంట్ గురించి మాట్లాడడానికి అర్హత ఉంది. ఏమనంటే ఉద్యోగాలు అమ్ముకుని అన్నాడు రమ్మన్ ఛాలెంజ్. ఆయన చేసింటే మేము చేస్తాం అనుకున్నాడు. ఒక్క ఉద్యోగమైనా మేము అమ్ముకున్నట్టు ఎక్కడా నిరూపించే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఆయన నిరూపించమంటావా చెప్పాను. లేదా ఎరగొట్టాలంటే జమ్మలూరు ప్రజలకు ఎరగొట్టాలని ఏం జరిగింది తెలీదు. ఆయన ఏం మాట్లాడే వాగుతే వింటారనుకుంటాడు. ఏం వాగుడయ్యేది? క్లబ్ టైం అయింది పొమ్మని, ఈ రోజు అయిపోతుంది. రేపు క్లబ్ ఓమన్ అయితే బెంగళూరుకి పోతాడు. ఈ ఉండే వాళ్ళని కూడా అంతో ఇంకా ఏదో పాతకాలంలో ఆయన వెనుకబడి వ్యాక్సిన్ వస్తాయని చెప్పాను, అంతో ఇంకా పలకరించుకుని పోతున్నాను. వాళ్ళని కూడా చెడగొట్టాలని ప్రజలకు మేలు చేయాలనేది. అందులో జమ్మలుడు పట్ల మీకందరికీ తెలుసు, ఫస్ట్ మీటింగ్ రైతు భరోసా మీటింగ్ అని ఇక్కడే జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఇక్కడ జరిగింది, జమ్మలడుగులో జరిగింది. ఎందుకు జరిగింది? జమ్మలడుగు మేలు చేయాలని అన్నారు. కానీ ఏదో అంటారు, పులేందులకు ఏదో పని ఇచ్చారు, మనకి లేదు అది అన్నారు. ఎవరు అన్నారయ్యా? ఒక్కొక్కరు ఇచ్చుకుంటా వస్తారు అంటే ఆయన ఆయన కార్యకర్తలు దొంగతనం చేసిన బిల్లులన్నీ కూడా వైఎస్ఆర్ వాళ్ళు ఇవ్వాలన్నా? నిజంగా చేసే వరకులు అంటే రమ్మనండి, రమ్మనండి మా దగ్గరికి. ఎక్కడో గుట్టల్లో 4 మట్టి రోడ్లు వేసారు, ఆ రేషన్ రోడ్డు పైనే మళ్ళీ వేసారు. ఆ బిల్లులన్నీ కూడా మాతో చెల్లించాలంటారు. మేమేనా ఇదే? నిజంగా ఆయనలో నిజాయితీ చిత్రశుద్ధి అంటే నాకు రమ్మనండి, నన్ను పిలిచిపోయినయ్యా, నేను రెడీగా ఉన్నాను. వ్యాక్సిన్ అప్పుడు మేము మా కుటుంబము ఎక్కడే కానీ వ్యాక్సిన్లో మచ్చలేకోకుండా మైసూరారెడ్డి కుటుంబం ఈరోజు రాజకీయాల్లో ఉంది. మా కింద బతికేవాళ్ళే కదా ఇల్లంతా. ఆదినారెడ్డి మా ఇంట్లో కూడా ఉండేవాడు కదా, మీకు అందరికీ తెలిసిందే కదా. ఏ ఈరోజు ఎమ్మెల్యేనా, మేమైనా కొత్తనా, మాకు పాలించేదినా? ఎక్కడైనా టౌన్లో నీళ్లు రాలేదని చెప్పండి, ఎక్కడైనా కసుగుతలేదని చెప్పండి, ఎక్కడైనా అవినీతి రౌడీజం జరుగుతుందని చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ జమ్మలూడులో. రియల్ ఎస్టేటర్లు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా బెదిరించినట్టు ఉండేది చూపించండి. ఈ పొద్దు ఎక్కడా కానీ రౌడీజం లేదు, గుండాయిజం లేదు. రెండోది నీళ్ళు ఎక్కడైనా రాలేదా? 100% వాటర్ డే టు డే వస్తాను అది జమ్మలూడులో. అది కూడా బాగుంది. ఆయన ఎప్పుడైనా జమ్మలూడు వీధులలో తిరిగినాడా? బెంగళూరు నుంచి డైరెక్ట్ దేవుడికి వచ్చినాడు, దేవుడి నుంచి పక్కన ఊరు ముందు చూసినాడు. వచ్చి 4 రోజులైంది, 4 రోజుల నుంచి ఒక్క పల్లెకైనా పోయినాడా? ఊరికైనా కూర్చున్నాడు, ఇటు అన్నాడు, పోతున్నాడు. ఏం మాట్లాడడానికైనా వయసు మేము మర్యాద ఇస్తున్నాం ఆదినారాయణ గారికి. ఆయన 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ పొద్దున హాస్పిటల్లో ఏ మందు గురించి అయినా కరెక్ట్గా మాట్లాడగలుగుతాడా? కొడుకుకి చైర్మన్ పదవి ఇచ్చాడు అయ్యా, ఆయన ఇచ్చిన డాక్టర్లే ఈరోజు ఉన్నారు, ఆయన పెట్టిన నర్సులే ఈరోజు ఉన్నారు. ఆ రోజు ఆయన తెలియలేదా? ఆ రోజు ఇన్ని కేసులు జరుగుతున్నాయి, ఈరోజు అన్ని కేసులే జరుగుతున్నాయి. డాక్టర్లు ఇంప్రూవ్మెంట్ అయితే, కొత్తగా రిక్రూట్మెంట్ అయితే, నర్సులు కొత్త ఈ పొద్దు మనకుంటే 5 నర్సులే. పాప వాళ్ళు మనుషులే కదయ్యా, నర్సులు కూడా మనం వాళ్ళను గౌరవించాలి కదా. సేయ్ 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 అంటే వాళ్ళు కూడా ఇందని చేయిస్తాము.
టైం ఇస్తే కొత్త రిక్రూట్మెంట్ అవుతుంది. నేనే లెటర్ రాశాను, కొత్త రిక్రూట్మెంట్ కావాలి, కొత్త రిక్రూట్మెంట్ అయితే ఇంకా వస్తారు. మనకు ఇంకా వేస్తే ఆరోగ్యశ్రీ కూడా ఇదే హాస్పిటల్ ఆరోగ్యశ్రీ రావాలి. జమ్మలగూడలో ఆరోగ్యశ్రీ కేసులు చేయాలి, జమ్మలగూడలో అభివృద్ధిలోకి రావాలి అని ఈడ కానీ క్యాంపెల్లో కానీ మేము సమన పడతాం. ఏదాని ఓకే చర్చకి రమ్మన్నాడు, రెడీ అంటాను, లేదా అడ్వైస్ ఇస్తామంటే నేనే ఆయన కడిగి పోతాను, దేవుడికి పోతాను. వయా మీడియా మీకు అందరికీ చెప్తాను, ఆయనకి చెప్పండి, అయ్యా నువ్వు ఏమైనా అడ్వైస్ ఇవ్వాలన్నావు పెద్ద మనిషిందా, సుధీర్ పిలిపించండి, రాండి అని మీడియా త్రూ పిలిపించు. మీడియాలో నేనే ఆ ఇంటికి పోతాను, ఆయన నా ఇంటికి రావడం కాదు. ఎమ్మెల్యేగా నేను అడ్వైస్ ఇవ్వాలని దేవుడికే పోయి ఏం చేయాలో చెప్పున్నా అని అడుగుతాం, కరెక్టే కదా? ఎవరైనా పెద్ద మనుషులు అడ్వైజర్గా మారాలి రిటైర్ అయిన వయసులో. రిటైర్ అయిన వయసులో కూడా పిల్లలతో పోటీ పడాలంటే ఇదే వాట్ ఈస్ ఇట్. కొన్ని మాటలు మానుకోమనండి, నేను కూడా బాధపడుతున్నాను. హాస్పిటల్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మేము కూడా మా జమ్మలవుడికి మన జమ్మలవుడు అంటే దేవుడి సోదరులగానే చెప్తామని మన జమ్మలవుడుగానే అయ్యా ఇది. మనమందరం జమ్మలవుడు ప్రజలము, ఆరు మండలాలు జమ్మలవుడు ప్రజలయ్యా. మన ప్రజలను మనమే బాగుపరచుకోవాలి. మనం ఏదైతే చూపించుకుంటే మన తాలూకాని మనమే కించపరుచుకునేటే. ఈ పొద్దు స్టేట్లో కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఏ మూలమైన జమ్మలవుడు అంటే ఒక ప్రత్యేకత పేరు ఉంది. ఆ పేరుని చెడగొట్టకండి ఈ రాజకీయ కుట్రలు ఈ మాటలతో. ఇంకోటి మీకు ఒకటే ఒకటి నేను సూటిగా చెప్తాను, ఇంకేనో మానుకోయా మా జగన్ అన్నని తిట్టేది. నువ్వు ఏదో బీజేపీలో పోతాను, రెండు కుమ్ములు రావు నీకు.